हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। ई रोज मन वीडियो लो मंची टेस्टीगा वेज फ्राइड राइस नी स्टेट स्टाइल लोला इंट्लो ईजीगा एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా క్విక్గా ఇలా మనం చేసుకుని లంచ్లోకైనా లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిటికెలో అలా చేసుకుని తినచ్చు. ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా త్వరగా ఇలా చేసి పెట్టచ్చు. మీరు కూడా ఇలా ఓసారి నా స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి స్ట్రీట్ స్టైల్లో ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ని అంటే ఒక పావు కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మనం తీసుకున్న రైస్కి డబల్ అమౌంట్ వాటర్ని వేసి అరగంట నానబెట్టాను. ఇలా అరగంట నానబెట్టిన తర్వాత అన్నం అనేది పొడి పొడిగా రావడానికి ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ని అలాగే కొంచెం ఉప్పుని వేసి అన్నాన్ని బాగా ఉడికించండి. అలాగే మనం ఇలా ఉడికించేటప్పుడు అన్నం అనేది ఎక్కువగా కలపకుండా అవసరానికి అనుగుణంగా స్లోగా కలుపుతూ అన్నం ఉడికిందో లేదో చూస్తూ ఉడికించండి. మనకు ఈ ఫ్రైడ్ రైస్ కోసం అన్నం అనేది 80% కాకుండా బాగా ఉడికించాలి. ఇలా ఒక రైస్ని తీసుకొని చూస్తే సాఫ్ట్గా ఉడికి ఉండాలి. అలా అని మరీ ఓవర్ కుక్ చేసినా కానీ అన్నం అనేది విరిగిపోతుంది. కాబట్టి ఇలా మనం తీసుకుని చూసినప్పుడు అన్నం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేనైతే గిన్నెపైనే ఒక మూత పెట్టి ఇలా వంపి తీసుకుంటున్నానండి. మీరు మీ వీలును బట్టి జాలి గిన్నెలోకైనా తీసుకోవచ్చు లేదా ఇలా వడగట్టైనా తీసుకోవచ్చు. ఇలా ఉడికించడం వలన చూడండి, అన్నం అనేది పొడి పొడిగా చక్కగా వచ్చింది. ఇలా ఉడికించిన రైస్తో మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ చాలా బాగుంటుంది, చాలా పొడి పొడిగా వస్తుంది. అలాగే ఇలా ఉడికించిన అన్నం ఆరిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయను కూడా తీసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా దూర దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన బీన్స్ ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, ఇక్కడ నేను 1-2 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ మటన్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ మటన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులోనే 1/2 కప్పు కట్ చేసిన క్యాబేజీని కూడా తీసుకొని వీటన్నిటిని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన కూరగాయ ముక్కలన్నీ కూడా తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 1-2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు ఇలా ఉడికించాక చూడండి, ఇవన్నీ కూడా 70-80% ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల సోయా సాస్ని తీసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర సోయా సాస్ లేకపోతే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లో సోయా సాస్ వేయకుండా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇలా మనం గంటతో మిక్స్ చేయడం కంటే కూడా ప్యాన్నే టాస్ చేస్తూ మిక్స్ చేస్తే అన్నం అనేది అస్సలు విరిగిపోకుండా చక్కగా మిక్స్ చేయొచ్చు. అలాగే చివరిగా ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మీరు వెనిగర్ని యూజ్ చేయాలంటే మనం సోయా సాస్ని యాడ్ చేసాం కదా, అదే టైంలో 1 టీ స్పూన్ వెనిగర్ని తీసుకొని మిక్స్ చేయొచ్చు. వెనిగర్ లేకపోతే ఇలా చివరిలో నిమ్మరసం తీసుకొని కలిపినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం వేడివేడి అన్నంతోనే కాకుండా మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. క్విక్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా చిటికెలో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని కమ్ముగా తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రోజుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.